తమ్ముడు ఏం చేస్తున్నావు? అమ్మా, ఈ పొలంలో చేలో దుబ్బుకి పిలకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతూ ఉన్నాను. తర్వాత మిత్ర శత్రు పురుగులను కూడా గమనిస్తున్నాను. తమ్ముడు, పొలం చాలా బాగుంది, ఏం వాడావు? ఏం వేసేది? బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చేశాను. తర్వాత నారుమడిలో చివిళ్ళు తించి నారు శుద్ధి కూడా చేసి ఊడ్పు ఊడ్పించాను. దానివల్ల నా చేను ఎంత ఏపుగా ఉంది. నా తమ్ముడు, బీజామృతం అన్నావు, ఇది ఎలా తయారయ్యాలో చెప్తే నేను కూడా తయారు చేసి వేస్తా. సరే అన్న, వస్తున్నాను. బీజామృతం నేను చేయడం నేర్పిస్తాను. రామరాజన్న, ఇప్పుడు బీజామృతం మనం తయారు చేసుకుందాం. బీజామృతానికి కావాల్సిన పదార్థములు: ఆవు పేడ 5 కేజీలు, ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నం 50 గ్రాములు, పుట్టమట్టి పిడిగెడు, నీరు 20 లీటర్లు. ముందుగా గోడంలో 20 లీటర్ నీళ్లు పోయాలి. ఐదు కేజీలు ఆవు పేడను తెల్లటి గుడ్డలో మూట కట్టాలి. కట్టిన మూటను కట్టి నీటిలో వేలాడదీయాలి. ఇందులో 5 లీటర్ల ఆవు మూత్రాన్ని పోయాలి. ఇందులో 50 గ్రాములు సున్నం కలపాలి. తమ్ముడు, ఇందులో సున్నం కలిపే ఎందుకు ఇది? దీనివల్ల ఉపయోగం? ఆవు పేడ ఆవు మూత్రంలోని ఆమ్ల గుణాన్ని తగ్గించడం కోసం ఈ సున్నం కలపాలి. పిడిగిడు పుట్టమట్టి ఇందులో కలపాలి. కర్రతో 2-3 సార్లు ఇలాగే కలుపుతూ 12 గంటలు ఉంచాలి. పన్నెండు గంటలు అయింది కదా, ఇది పేడ మొత్తంగా పిండి బయట పిప్పు బయట పడేయాలి. ఇప్పుడు మనకి బీజామృతం తయారైందండి. ఈ బీజామృతం తీసుకుని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. తమ్ముడు, తయారైన బీజామృతం ఎలా కలపాలి? దీన్ని విత్తనానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై బీజామృతాన్ని చల్లి బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాన్ని తీసుకుని తయారైన నారుమళ్ళలో చల్లుకోవాలి. వరి నారే కాకుండా ఉల్లి, మిరప, టమాటా, వంగనారులకు మరియు అరటి, చిరుగు పిలకలకు కూడా ఈ బీజామృతాన్ని ముంచి నాటుకోవచ్చును. తమ్ముడు, ఈ విషయాలన్నీ మాకు చెప్పినందుకు ధన్యవాదం.
అన్నయ్య నేను ఏదో చేయలేదు, ద్రావణం చేశారట. ఏ ద్రావణం? తమ్ముడు ద్రావణం కాదు తమ్ముడు, అది బీజామృతం. విత్తన శుద్ధికి నారు శుద్ధికి ఉపయోగించుకుంటే వల్ల తెగులు కూడా రాకుండా ఉంటుంది తమ్ముడు. అన్నయ్య బీజామృతం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఇప్పుడు బీజామృతం వల్ల విత్తన శుద్ధి చేయడం వల్ల పత్తి గింజ బాగా మొలకెత్తుంది తమ్ముడు. అంతేనా, ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? శరత్ విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులను కూడా అరికట్టవచ్చు. బీజామృతంతో నారు శుద్ధి చేసుకుంటే పిలకలు బాగా వచ్చి పంట బాగా పండుతుంది. అయితే ఈసారి తయారు చేసినప్పుడు మమ్మల్ని కూడా పిలవండి, మేము చూసి నేర్చుకుని తయారు చేసుకుని వాడుకుంటాం.